Hi students, welcome to Gaud's Arithmetic Service from Anantapur. Students, ee video lo pipes and cisterns nunchi pipe lu tottelu ee chapter nunchi kontha advanced modern latest ga jarigina RRB ALP exam lo ichina oka model ni manamu discuss chestunnamandi. So ilanti models meeru gamaninchachu. ఇది అడ్వాన్స్ మోడల్ అయినప్పటికీ మనకి ఏదైతే బేస్ రెగ్యులర్గా ఏదైతే చేస్తుంటామో అదే ఇక్కడ మీరు కొంత అప్లై చేయగలిగితే క్వశ్చన్ కరెక్ట్ కావడానికి అవకాశం ఉంటుంది. ఓకే, క్వశ్చన్ ఈ విధంగా ఉంది, గమనించండి. పూర్తి వేగంతో ఒక పైపు పనిచేస్తూ ఖాళీగా ఉన్న ఒక తొట్టెను కేవలం ఒక గంటలో నింపుతుంది. అయితే మొదటి గంటలో ఇది దాని సామర్థ్యంలో 12వ వంతు, రెండవ గంటలో దాని సామర్థ్యంలో 9వ వంతు, మూడవ గంటలో దాని సామర్థ్యంలో 6వ వంతు, నాలుగవ గంటలో దాని సామర్థ్యంలో 4వ వంతు, మరియు 5వ గంటలో కేవలం 3వ వంతు సామర్థ్యంతో మాత్రమే నడిచింది. దీని మాదిరి రెండవ పైపు కూడా దాని పనితీరుని ప్రదర్శించింది, కానీ అది పూర్తి వేగంతో పనిచేస్తే 2 గంటలలో ఖాళీగా ఉన్న నీటి తొట్టెను నింపగలిగి ఉండేది. అలాగే ఒక స్థిరమైన వేగంతో తొట్టెలోని నీటిని ఖాళీ చేసే డ్రైన్ పైపుతో కలిపి అన్ని పైపులు ఒకేసారి పనిచేస్తే నీటి తొట్టెను 5 గంటల్లో నింపవచ్చు. మిగతా ఏ పైపులు పనిచేయనప్పుడు డ్రైన్ పైపుకు నిండుగా ఉన్న తొట్టెను ఖాళీ చేయడానికి 8 గంటలు పడుతుంది? ఓకే, గమనించారు కదా స్టూడెంట్స్ క్వశ్చన్. ఒక రీడింగ్ కాంప్రహెన్షన్, ఒక పెద్ద పజిల్ లాగా ఉంది. ఈ క్వశ్చన్ చూస్తేనే కొంతమంది చదవను కూడా చదవరు ఎగ్జామ్లో. కొంత అబౌవ్ యావరేజ్ స్టూడెంట్స్ కొంత ప్రయత్నించండి. ఇది అడ్వాన్స్ మోడల్ అని చెప్పినప్పటికీ మనకి ఏం తెలుసో ఒక ప్రయత్నం చేస్తే మీరు పేపర్ మీద క్వశ్చన్ కనెక్ట్ అవుతుంది. మరి ఇలా మీరు ఎగ్జామ్ హాల్లో ఇమ్మీడియట్గా ఇలాంటి క్వశ్చన్ చూస్తున్నప్పుడు కొంత మనం ఆ ప్రెజర్లో చేయలేం. కాబట్టి కొంత ప్రాక్టీస్లో రకరకాల క్వశ్చన్స్ని జస్ట్ మీరు అక్కడ క్వశ్చన్ కరెక్ట్ చేసినా చేయలేకపోయినా ప్రాక్టీస్లో ఇంటి దగ్గర నంబర్ ఆఫ్ క్వశ్చన్ చేస్తుండడం వల్ల మీకు కొంత ఐడియా వస్తుంది. ఓకే, ఇప్పుడు జనరల్గా మనం ఇప్పుడు కొత్తగా ఏం కాదండి, ఒక పాయింట్ అడిషనల్గా ఉంది కాబట్టి మనం గమనిస్తాం. ముందు ఏమైతే నేర్చుకున్నామో అదేవిధంగా క్వశ్చన్ చెప్పడానికి ట్రై చేస్తాం. ఓకే, ఇక్కడ క్వశ్చన్ మీరు జాగ్రత్తగా గమనించినట్టయితే 3 రకాల పైప్స్ ఉన్నాయండి. ఒకటి ఏ అనుకోండి, రెండవది బి, ఇంకొకటి డ్రైన్ అన్నారు చూడండి, ఖాళీ చేసేది కాబట్టి దాన్ని సి, అది ఖాళీ చేసేది కాబట్టి మైనస్. సో ఇక్కడ గమనించాలి, జనరల్గా తీసుకుందాము, ఏ వచ్చేసి ఖాళీగా ఉన్న తొట్టెని 1 గంటలో నింపగలదంట. ఆ పాయింట్ ఒకటే హైలైట్ చేసుకోవాలి మీరు. క్వశ్చన్ జాగ్రత్తగా మరి దాన్ని డౌన్లోడ్ చేసుకొని జాగ్రత్తగా గమనించండి. తర్వాత ఇంకా డేటా, అడిషనల్ డేటా సపరేట్ అండి. ఏ 1 గంటలో ఖాళీ చేయగలదంట జనరల్గా అయితే, సారీ 1 గంటలో నింపగలదు. బి వచ్చేసి 2 గంటల్లో నింపగలదని ఉంది, మీరు బాగా గమనించాలి డేటాలో. బి 2 గంటల్లో నింపగలదు. అయితే ఇంకొక డ్రైన్, ఖాళీ చేసే డ్రైన్ ఉందండి, దాన్ని సి అనుకుందాం. ఈ 3 పైపులు కలిపి 5 గంటల్లో నింపగలవు అని చెప్పాడు. ఈ 3 పైపులు అన్నప్పుడు ఇక్కడ ప్రత్యేకంగా మైనస్ రాయడం మీకు తెలుసు, అది ఖాళీ చేసే డ్రైన్ అన్నాడు. మనము సి అనుకుందాం, ఇది ఏ బి ఇవి 2 ఫిల్ చేసేది, ఇది ఖాళీ చేసేది. ఈ 3 పైపుల్ని 5 గంటల్లో నింపిందంట, నింపగలదు అని మనకి డేటా ఇచ్చాడండి. ఓకే, మనకి జనరల్గా టోటల్ ఎంతో ఆ ట్యాంక్ కెపాసిటీ ఎంతో కొంత అనుకుంటాం కదండి, అది కూడా మీకు ఐడియా ఉంది. ఎల్సీఎం తీసుకుంటాం, 1, 2, 5 ఎల్సీఎం 10, అంటే టోటల్ 10 లీటర్స్ అనుకుందాం. ఓకే, టోటల్ 10 లీటర్స్ అంటే ఏ 1 గంటలో 10 లీటర్స్ని ఫిల్ చేస్తుంది. మరి 1 అవర్లో ఎంతంటే 10/1, 10 లీటర్స్ పర్ అవర్ ఫిల్ చేసేది. మరి బి వచ్చేసి టోటల్ 10 లీటర్స్ని 2 గంటల్లో ఫిల్ చేయగలదు, మరి 1 గంట కంటే 10/2, 5 లీటర్ పర్ అవర్. ఈ 3 పైపులు కలిపి 5 గంటల్లో నింపగలమంట. 3 పైపులు అన్నప్పుడు ఏ ప్లస్ బి ప్లస్ సి కాదు, ఇది ఖాళీ చేయడానికి. ఓకే, మరి 10/5,
2 liters ఈ మూడు కలిపి గంటకి 2 liters ఫిల్ చేయగలదు. ఓకే, మీరు ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే ఈ క్వశ్చన్లో ఏం చెప్తున్నానంటే, జనరల్గా మొదటి పైప్ గురించి చెప్తున్నప్పుడు ఏం చెప్పానంటే, ఒక్కొక్క గంటలో ఒక్కొక్క దాని స్పీడు తగ్గుతూ ఉంది పెరుగుతూ ఉంది, ఆ విధంగా ఉందండి. అక్కడ గమనించాలి ఒకే విధంగా అది. ఇప్పుడు ఇదైతే దీంట్లో అయితే ఇవి రెండు రాంగ్ అండి, అంటే ఇవి రెండు రాంగ్ అంటే ఐ మీన్ 5 గంటలు అయితే వర్క్ చేశాయి, మూడు పైపులు కలిపి 5 గంటలు నింపినాయంటే 5 గంటలు పనిచేశాయి మూడు. ఓకే, మరి ఇది నిజంగా 1 గంట కాదు పనిచేసింది, అది ఈ 5 గంటలు పనిచేసింది. ఇది 5 గంటల్లో ఒక్కొక్క గంటకు ఒక్కొక్క స్పీడ్ ఉంది, అదే మెయిన్ ఈ క్వశ్చన్లో హైలైట్. కాబట్టి దీన్ని మనం క్లారిటీ తీసుకుందాం. సో ఏ గురించి ఇప్పుడు ఇక్కడ ఇది ఇదైతే కరెక్ట్ అండి, మీకు 5 గంటలు ఈ మూడు పైపులు వర్క్ చేశాయి, ఏ ప్లస్ బి మైనస్ సి 5 గంటలు వర్క్ చేశాయి. మరి 5 గంటల్లో ఇప్పుడు ఇది గంటకి 10 లీటర్స్ అండి, మరి 5 గంటలకి 50 లీటర్స్ అవుతుంది. కానీ అలా కాదు, ప్రతి గంటకి దీని వేగం మారుతూ ఉంది, అదే మెయిన్ ఇక్కడ హైలైట్. కాబట్టి ఇక్కడ మనం గమనిస్తాం, ఇక్కడ ఏ గురించి క్లారిటీ తీసుకుందాం. ఏ వచ్చేసి జనరల్గా 1 గంటలో 10 లీటర్స్ ఫిల్ చేయగలదు. మరి 5 గంటల్లో ఇక్కడ చూడండి, మొదటి గంట, రెండవ గంట, మూడవ గంట, నాలుగవ గంట, ఐదవ గంట. సో మొదటి గంటలో బాగా చూడండి, మొదటి గంటలో దాని యాక్చువల్ స్పీడ్లో సామర్థ్యం అంటే దాని కెపాసిటీలో దాని స్పీడ్లో 1/12 వంతు. కాబట్టి 10 లీటర్స్ కాదు, ఇప్పుడు 10లో 12 వంతు లీటర్స్ని ఇది ఫిల్ చేసి ఉంటుంది. మరి రెండవ గంటలో దీని సామర్థ్యంలో, దీని సామర్థ్యం గంటకు 10 లీటర్లు అని అర్థమైంది, 9వ వంతు అన్నాడు, కాబట్టి 10/9 ఇన్ని లీటర్స్. అలాగే మూడవ గంటలో 6/1 సామర్థ్యం, అంటే దాంట్లో 6/1 10 లీటర్స్లో 10/6 ఇన్ని లీటర్స్ ఫిల్ చేసినట్టు. అలాగే నాలుగవ గంటలో 4వ వంతు అన్నాడు, సో 10/4 ఇన్ని లీటర్స్. ఐదవ దాంట్లో 3వ వంతు అన్నాడు 5వ గంటలో, కాబట్టి 10/3. మరి ఇవన్నీ యాడ్ చేయండి 5 అవర్స్కి, ఇది 1st అవర్కి ఎన్ని లీటర్స్, 2nd అవర్కి ఎన్ని లీటర్స్, అలా 5 అవర్స్కి. సో ఇదంతా మీరు చేసుకోవాలి, ఎందుకంటే ఈ క్యాలిక్యులేషన్ మీరు రకరకాలుగా చేయొచ్చు. దీన్ని అసలు అన్నింటిలో 10 కామన్ ఉంది చూడండి, 10 కామన్ తీసి ఈ భిన్నాలను అన్నింటినీ చేయొచ్చు, లేదా ఈ భిన్నాలకు అన్నిటికీ ఎల్సిఎం మీకు 36 వస్తుంది, మీ ఇష్టం వచ్చిన వేలో చేయండి. ఇది అడ్వాన్స్ మోడల్, ఇది ఒక్కటే మీరు చేసుకోవాలి. ఇది చేసుకుంటే ఈ టోటల్ 85/9 వస్తుందండి, 85/9 లీటర్స్. ఎన్ని అవర్స్కి అండి? 1st, 2nd, 3rd, 4th, 5 అవర్స్కి, ఎందుకంటే 5 గంటలు వర్క్ చేశాయి మూడు కలిపి. కాబట్టి ఇది 5 అవర్స్ కానీ మీకు అర్థమైపోతుంది, ఇక్కడ డీటెయిల్గా చెప్పాను కదా. సో మనకి 1 అవర్కి ఎంత, 1 అవర్కి ఎంత అంటే 5తో క్యాన్సిల్ చేయండి, 5 వన్స్, 5 17స్, కాబట్టి ఇక్కడ 17 ఉంటుంది. 5తో క్యాన్సిల్ చేస్తే 5 వన్స్, 5 17, 17/9 లీటర్స్ 1 అవర్కి. సో ఇక్కడ చూడండి, మనకి ఏ వచ్చేసి టోటల్గా 1 అవర్కి 17/9 లీటర్స్ ఫిల్ చేస్తుందండి. అదేంటి 1 అవర్కి 10 లీటర్స్ కదా అంటే నిజమే, కానీ ఇది 5 గంటలు వర్క్ చేసింది, ఈ 5 గంటల్లో గంట గంటకి మారింది. కాబట్టి ఆ విధంగా మనం లెక్క కట్టాము, 5 గంటలకి ఇన్ని లీటర్స్, 1 గంటకి ఫైనల్గా మనం క్యాలిక్యులేట్ చేయాలి ఈ పద్ధతి ప్రకారం. ఓకే, సో తర్వాత బి కూడా సేమ్ ఇదే సామర్థ్యంతోనే ముందుకెళ్ళిందంట. మరి బి గురించి కూడా డీటెయిల్గా చేయొచ్చండి, అనవసరంగా టైం లాస్. ఇక్కడ ఒకటి గమనించండి, ఇక్కడ ఏ 1 అవర్లో నింపగలదు మామూలుగా అయితే, బి 2 అవర్స్, అంటే దీనికి డబల్ ద టైం తీసుకుంటుందంటే దీని కెపాసిటీ దీంట్లో హాఫ్ ఉంటుంది. ఎందుకు ఇక్కడ చూడండి, ఇక్కడ మామూలుగా 10 లీటర్ పర్ అవర్ కదా ఏ ఈ ట్యాంక్ని నింపడానికి, బీకి వచ్చేసి దీంట్లో హాఫ్ అయింది చూడండి. కాబట్టి దీంట్లో హాఫ్ రాస్తే చాలు, మీరు 17/9 ఇంటూ 1/2 రాయండి, ఇంటూ 1/2, హాఫ్ అంటే ఇంటూ 1/2, 2 9 18, సో 17 అలాగే ఉంటుంది, 17 ఇంటూ 1, లేదా మీ ఇష్టం. మీరు అర్థం కాలేదనుకుంటే మీరు మరి బి గురించి రాయొచ్చు. ఇక్కడ బి వచ్చేసి చూడండి 5 లీటర్ పర్ అవర్, 5 లీటర్ పర్ అవర్. మరి మొదటి గంటలో 12 వంతు, ఇక్కడ 5 ఉంటే 5/12, ఇక్కడ చూడండి ఈ 5ని ఇక్కడ రాసుకుంటే 5/12, 5/9, ఆ 10 ఉన్న చోట అంతా 5 వస్తుంది ఇక్కడ ఉండేది. అదంతా డీటెయిల్గా చేస్తే దీనిలాగా అంతా యాడ్ చేసి చేస్తే మీకు 17/8 లీటర్ పర్ అవర్ అని వస్తుంది. సో ఇది మీరు గమనించవచ్చు. ఇప్పుడు ఇవి రెండు కెపాసిటీస్ సేమ్ అండి, సామర్థ్యాలు సేమ్ అంటున్నాడు, అంటే 1వ గంట, 2వ గంట, 3వ గంట అలాగా. కాబట్టి ఇక్కడ జనరల్గా
పర్ అవర్కి ఎంత ఉందో దీంట్లో హాఫ్ ఉంది. కాబట్టి నువ్వు పర్ అవర్కి జాగ్రత్తగా క్యాలిక్యులేట్ చేసుకున్నావు, దీంట్లో హాఫ్ అంటే ఇదే ఫ్రాక్షన్కి ఇంటూ 1/2 చేస్తే మీకు ఇది కనెక్ట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు చూడండి, టోటల్గా మీకు 5 అవర్స్ వర్క్ జరిగిందండి, ఏ ప్లస్ బి మైనస్ సి. మరి ఈ వర్క్ ప్రకారము 1 అవర్కి 2 లీటర్స్ ఫిల్ చేస్తాయి ఇవి. ఏ ప్లస్ బి మైనస్ సిజ్ ఈక్వల్ టు 2 లీటర్స్ పర్ అవర్కి. ఓకే, మరి ఏ వచ్చేసి పర్ అవర్కి ఎన్ని లీటర్స్ అండి? 17/9. బి వచ్చేసి పర్ అవర్కి, ఇది మనం డైరెక్ట్ గెస్ చేసి రాసాం, 17/8, 18. మరి సి తెలీదు, సి ఇక్కడికి పంపిండి, అక్కడ ఉన్న 2 ఇటుకి తీసుకురండి. ఇవన్నీ ఫ్రాక్షన్స్ కాబట్టి 2ని బై 1 అని రాసుకోవచ్చు, 2/1 అంటే 2నే. ఓకే, మరి దీన్ని మీరు జాగ్రత్తగా చేస్తే, జాగ్రత్త ఏం లేదు, వీటికి ఎల్సిఎం 18 వస్తుందండి, చేసుకోవచ్చు. 5/6 వస్తుందండి. ఏంటి సి? సి అంటే ఏంటి? ఖాళీ చేసేది, డ్రైన్. ఒక డ్రైన్ గురించి చెప్పాడు, సి అనే పైపే అనుకోండి, అది ఖాళీ చేసేది. ఓకే, ఎంటీ చేస్తుందండి, ఇది 5/6 లీటర్ పర్ అవర్. ఇంకా దీన్ని పట్టుకొని క్వశ్చన్ ఏం చెప్తున్నానంటే, మొత్తం నిండుగా ఉన్న ట్యాంకుని సి ఒక్కటే ఎంత టైంలో ఖాళీ చేయగలదు అన్నప్పుడు దీన్ని చూసే చెప్పండి రిజల్ట్. దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు తెలుసా? మీరు ఫ్రాక్షన్ కదా, 5 లీటర్స్ని 6 అవర్స్లో ఎంటీ చేస్తుందండి ఇది. 5 లీటర్స్ని 6 అవర్స్లో, అదే రాసాం చూడండి ఇక్కడ, 5 లీటర్స్ 6 అవర్స్లో ఖాళీ చేయగలదు. మరి టోటల్ ట్యాంక్ అంటే ఎన్ని లీటర్స్ అండి? టోటల్ 10 లీటర్స్. 10 లీటర్స్కి ఎంత? సో దీనికి డబల్ అయింది, దీనికి డబల్ అంటే 12 అవర్స్ అండి. సో ఈ క్వశ్చన్ జాగ్రత్తగా గమనించండి. నిజంగా ఈ క్వశ్చన్ మనకి చాలా డిఫరెంట్, డిఫికల్ట్ అనుకుంటాం ఫస్ట్ టైం చూస్తున్నప్పుడు. అయితే మనము బేసిక్ మోడల్లోనే వచ్చాము, ఇంతకుముందు రకరకాలుగా ఎలా చేస్తున్నామో అలాగే చేస్తున్నాం. ఇది మీకు కొత్త పాయింట్. ఇక్కడ ఒక్కొక్క గంటలో ఒక్కొక్క దాని స్పీడ్ మారింది, అదొక్కటే మీరు క్యాలిక్యులేట్ చేసుకోగలిగితే క్వశ్చన్ సో సింపుల్. ఓకే, పి క్యూ మరియు ఆర్ అనేవి ఒక ట్యాంకులోని ఏబిసి అనే ద్రావణాలను వరుసగా విడుదల చేసే మార్గాలు. ఒకవేళ విడివిడిగా పని చేయించినప్పుడు పి క్యూ మరియు ఆర్ మార్గాలు ఖాళీగా ఉన్న ఆ ట్యాంకు వరుసగా 30 నిమిషాలు, 20 నిమిషాలు మరియు 10 నిమిషాల్లో నింపగలిగితే, ట్యాంకు ఖాళీగా ఉన్నప్పుడు మరియు 3 మార్గాలను తెరిచి ఉంచినప్పుడు 3 నిమిషాల తర్వాత ట్యాంకులోని ద్రావణం సి యొక్క అనుపాత నిష్పత్తి ఎంత? ఓకే స్టూడెంట్స్, ఇక్కడ గమనించాలి, క్వశ్చన్ కొంత డిఫరెంట్గా ఉన్నప్పటికీ కొద్దిగా గమనించండి. 3 పైప్స్ అయితే ఉన్నాయండి మీకు, పి క్యూ ఆర్ 3 పైప్స్ ఉన్నాయి. పి అనేది 30 నిమిషాల్లో నింపగలదు, క్యూ 20 నిమిషాల్లో నింపగలదు, ఆర్ 10 నిమిషాల్లో నింపగలదు అన్నప్పుడు టోటల్ కెపాసిటీ, ఆ ట్యాంకు కెపాసిటీ వీటి యొక్క ఎల్సిఎం 60 లీటర్స్. అయితే ఇక్కడ ఒక చిన్న పాయింట్, ఇక్కడ పి అనే పైపు 60 లీటర్ల నీటిని అని కాదు, ఇక్కడ సో ఇక్కడ గమనించాలి, జనరల్గా అయితే మొత్తం 60 లీటర్ల వాటరే అనుకుంటాం, ఒక తొట్టె 60 లీటర్ల కెపాసిటీ అనుకుంటాం. పి వచ్చేసి ఇప్పుడు మామూలుగానే తీసుకోండి, పి వచ్చేసి 30 నిమిషాల్లో నింపగలుగుతుంది అంటే పర్ మినిట్కి ఎంత అండి? 60/30, 2 లీటర్స్ నింపగలుగుతుంది. క్యూ 20 నిమిషాల్లో నింపగలదు టోటల్ ట్యాంక్ని, అంటే 60/20, 3 లీటర్స్ నింపగలదు. ఇక్కడ ఆర్ వచ్చేసి 10 మినిట్స్లో నింపగలదు, అంటే 6 లీటర్స్ పర్ మినిట్ నింపగలదు. ఏంటంటే మనం ఎప్పుడు వాటరే అనుకుంటాం, టోటల్ 60 లీటర్స్ వాటర్ అనుకుంటాం ట్యాంక్ కెపాసిటీ, అలా కాదు. ఇక్కడ పి అనేది ఏ అనే ద్రావణాన్ని, ఏ అనే సొల్యూషన్ని ఇది పంపిణీ చేస్తుందండి, క్యూ వచ్చేసి బి అనే ద్రావణాన్ని రిలీజ్ చేస్తుంది, ఆర్ వచ్చేసి సి అనే ద్రావణాన్ని రిలీజ్ చేస్తుంది. కేవలం వాటి పేర్లు అంతే, ఏబిసి, మీరు ఇబ్బంది పడకూడదు, ఇవి పైప్స్ కాదు, ఇవి సొల్యూషన్స్. 3 రకాల ద్రావణాలు ఉన్నాయి, సో టోటల్ అంతా వాటర్ అని కాదు ఇక్కడ. ఓకే సరే, ఇప్పుడు క్వశ్చన్ అయితే ఇంకా క్లారిటీ అండి. పి వచ్చేసి పర్ మినిట్కి 2 లీటర్స్, ఏది ఇది సొల్యూషన్ ఏ, ఇది సొల్యూషన్ బి, ఇది సొల్యూషన్ సి. సరే ఇక్కడ మీకు ఏం చెప్తున్నానంటే, 3 నిమిషాల తర్వాత అన్నాడు క్వశ్చన్. 3 నిమిషాల తర్వాత అన్నప్పుడు ఇదంతా పర్ మినిట్కి క్యాలిక్యులేట్ చేసాం మనం. సో ఆఫ్టర్ 3 మినిట్స్, ఆఫ్టర్ 3 మినిట్స్ అంటే చెప్పండి, మినిట్కి ఇది 2 లీటర్స్ ఏ ఒక సొల్యూషన్, మరి 3 మినిట్స్ కంటే ఇంటూ 3 అంటే ఇది 6 లీటర్స్, మరి ఇది మినిట్కి 3 లీటర్స్, ఆఫ్టర్ 3 మినిట్స్ అంటే ఇంటూ 3, 9 లీటర్స్, ఇది మినిట్కి 6 లీటర్స్, ఆఫ్టర్ 3 మినిట్స్ అంటే 3 ఇంటూ 6, 18 లీటర్స్.
ఓకే, ఇప్పుడు సి యొక్క అనుపాతం నిష్పత్తిలో ఎంత ఉంది అంటే సి గురించి, సి ఎంత ఉందండి 18 లీటర్స్ ఉంది, 18 అవుట్ ఆఫ్ టోటల్ చూడండి 6 ప్లస్ 9 ప్లస్ 18. ఆఫ్టర్ 3 మినిట్స్ తర్వాత ఎన్ని లీటర్స్ ఉన్నాయి టోటల్? 6 9 ప్లస్ 18 టోటల్ 33 లీటర్స్ ఉన్నాయి. ఆఫ్టర్ 3 మినిట్స్ తర్వాత ఈ మూడు పైప్స్ ద్వారా వచ్చిన సొల్యూషన్స్ టోటల్ 33 లీటర్స్ ఉన్నాయి. నీకు అడుగుతున్నది సి యొక్క రేషియో, టోటల్ మీద సి ఎంత ఉంది 18. సో క్యాన్సిల్ చేస్తే 6 3 6 3 11 6 బై 11, ఇది సి యొక్క సొల్యూషన్. దీన్ని ఇంత సింపుల్గా మీరు ఆఫ్టర్ 3 మినిట్స్ అంటే అన్నిటికీ ఆఫ్టర్ 3 మినిట్సే కదా, ఇంత డీటెయిల్గా చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ ఇక్కడే చెప్పచ్చు మీరు. సి అంటే ఎంత అండి చూడండి, 6 లీటర్స్ ఉంది అవుట్ ఆఫ్ టోటల్ 2 ప్లస్ 3 ప్లస్ 6, 2 ప్లస్ 3 5 5 ప్లస్ 6 11, 6 బై 11 అని చెప్పచ్చు. నువ్వు ఆఫ్టర్ 4 మినిట్స్ అన్నా ఇది క్యాలిక్యులేషన్ పెరుగుతుంది, రిజల్ట్ అయితే క్యాన్సిల్ చేస్తే ఇంతే ఉంటుంది. ఇదే క్వశ్చన్లో బి సొల్యూషన్ ఎంత అని అనుకోండి, సో 3 ఇక్కడ 3 పెట్టాలి, టోటల్ వచ్చేసి 11, 3 బై 11. అదే సి సొల్యూషన్ అంటే 2 2 బై 11. సో ఆ విధంగా ఈ క్వశ్చన్ని మీరు చాలా ఈజీగా చెప్పచ్చు అండి. ఓకే, ఇది ఈ సొల్యూషన్ ఇంత ముందు క్వశ్చన్లోది కనెక్ట్ అయింది, అది అనవసరం మీకు, ఇక్కడ వరకే క్వశ్చన్ ఇది గమనించాలి.